ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి హెచ్చరికలు చేస్తూ 48 గంటల్లో పాత జీవో పనికి రాకుండా చేశారు టాస్క్ ఫోర్స్ సంబంధించి. మళ్ళీ ఒక కొత్త జీవో 48 గంటల్లో మీరు రిలీజ్ చేసి వాళ్ళు ఫీజుల నియంత్రణ అన్ని హాస్పిటల్లో చేసేటట్టుగా డిస్ప్లే అయ్యేటట్టుగా అన్ని మీరు చేయాలి అని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇస్తే తప్ప కదలలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం బహుశా నేను అనుకుంటున్నాను కోమాలో ఉందేమని నేను భావిస్తా ఉన్నాను. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాగో అందుబాటులో రారు. వారు బయటికి కనపడరు. వాళ్ళు కనపడితే సడన్ గా ఏదో పాతాళ భైరవ సినిమాలో బయటకు వచ్చినట్టు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. ఒక గంట 2 గంటలు రివ్యూ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక బయట అంతా చీఫ్ సెక్రటరీ గారు లేకపోతే టాస్క్ ఫోర్స్ చైర్మన్ గారు అని కొత్తగా నియమించబడిన ఆయన, వీళ్ళిద్దరూ ఆ సమావేశం ఈ సమావేశం అని హడావుడి హడావుడి చేస్తారు. 4 రోజులు మీడియాలో పత్రికల్లో ప్రజలందరినీ డైవర్ట్ చేస్తారు. తర్వాత దాని ప్రొడక్షన్ ఉండదు, రిజల్ట్స్ ఉండవు. ఇది చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను చెప్తూ ఈ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గారు కొద్దిగా నేర్చుకోండి. మీరు పక్క రాష్ట్రం నిన్నగా మొన్న తమిళనాడులో ఎన్నికలు జరిగితే స్టాలిన్ గారు టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి వేసాడు. 14 మంది 15 మంది కమిటీ వేస్తే 12 మంది అపోజిషన్ లీడర్స్లో వేసిండట. అంటే రాష్ట్రంలో ఇటువంటి పాండమిక్ క్రైసిస్ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కమిటీలో భాగస్వామ్యం చేసి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు చేసుకుంటూ ముందు పోవటం కోసం అడుగులేస్తా ఉన్నాం. మీరు ఒంటెద్దు పోకడతో ప్రతిపక్షాలు కానీ లేకపోతే దీనిపైన ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కానీ చివరికి న్యాయస్థానాలు కానీ చెప్తే కూడా స్పందించకుండా సుప్త చేతనావస్థలో మొత్తం ఉన్నారు. దీనివల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు భయానకమైనటువంటి పరిస్థితుల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేయాల, మీరు బయటికి రండి, ప్రజల బాధలను గమనించండి. ఆక్సిజన్ దొరకట్లే, వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, బెడ్లు లేవు, ఊళ్ళల్లో పనులు లేవు, తినటానికి తిండి లేదు. వీటన్నిటిని కబళిస్తూ కరోనా ప్రజలను చంపేస్తా ఉంది. ఈ చంపేసే క్రమంలో కనీసం మేము ఉన్నాము, ధైర్యంగా ఉండండి, పలాను రోజుకల్లా వ్యాక్సిన్ వస్తుంది, పలాను రోజుకల్లా మందులు వస్తాయి, పలాను రోజుకల్లా ఆక్సిజన్ వస్తుంది అని ఒక కొద్ది ధైర్యం చెప్పే కార్యక్రమాన్ని చేయండి. దయచేసి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి, లేకపోతే ఈ చీఫ్ సెక్రటరీ ఇలాగే మాటలు చెప్తూ ఉంటాడు. ఇవాళ మనం చూసాం వీరి చేతల వలన రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. గతంలో ఎట్లే ధరణేనో పోర్టల్ తీసుకొని వచ్చి ధరణితో మొత్తం రెవెన్యూ సంబంధించి సకల సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం అన్నారు. ధరణి వల్ల ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల పైన చివరికి అనుభవదార కాలం లాంటి దాంట్లో అనేక లక్షల మంది పేదవాళ్ళు వాళ్ళ హక్కును కోల్పోతున్నారని చెప్తే కూడా ధరణితో అద్భుతాలు చేయొచ్చని చీఫ్ సెక్రటరీ గారు రకరకాల ఆలోచనలు భ్రమలు కల్పించి వాళ్ళ ఒక భయంకరమైనటువంటి రెవెన్యూ ఇబ్బందుల్ని ఈరోజు సృష్టించారు ఈ రాష్ట్రంలో. సరే, ఆ బాధల్లో రైతులు ఉన్నటువంటి క్రమంలోంచి కరోనాలోకి వస్తే కరోనాలోనే ఏమైనా చేశారంటే ఈ కరోనాలో కూడా ఇదే పరిస్థితి. మీరు ప్రజల ఎక్స్చెక్కర్తో ప్రజలు కట్టినటువంటి పన్నులతో వచ్చేటువంటి రాబడితో జీతాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీ మొత్తాన్ని నడిపించాల్సిన బాధ్యతలో స్థానంలో ఉన్నటువంటి అధికారిగా సరైనటువంటి నియంత్రణ చేయట్లేదని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే టాస్క్ ఫోర్స్ చైర్మన్ గారుగా నియమించబడినటువంటి కేటీఆర్ గారు అయితే వారి మధ్య చూశాను నేను, చాలా కంపెనీ వాళ్ళందరితో పిలిచి మాట్లాడారు. మరి ఏమైపోయిందండి, మీరు కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ వ్యాక్సినేషన్ కంపెనీ వాళ్ళని ఆఫీసు పిలుస్తుంది, ఇంకో ఆయన్ని పిలుస్తుంది, ఏమైంది?
మీకు టాస్క్ ఫోర్స్ బాధితు అప్పు చెప్పిన వారం రోజుల్లో అసలు వ్యాక్సినే బంద్ అయిపోయింది రాష్ట్రంలో సప్లై చేయటం. గతంలో కొద్దిగా వ్యాక్సిన్ అక్కడక్కడ ఇస్తూ ఉండేవాళ్ళు. మీ చైర్మన్ బాధ్యత తీసుకుంటే పూర్తిగా వ్యాక్సినే బంద్ చేయించారు. ఇదేనా మీరు చేసే పని? గ్రామాల్లో టెస్టులు చేయండి అంటే మండలాల్లో పిఎస్సిలో 50 టెస్టులు 40 టెస్టులు ఇంతకంటే ఎక్కువ లేదు, మాకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇంతకంటే ఎక్కువ చేయొద్దని చెప్తా ఉన్నాం. ఊళ్ళు ఊళ్ళు దాదాపు 40% 50% కరోనాతో బాధపడుతూ ఉంటే ఒక్కొక్క పిఎస్సి కింద అనేక గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో 40 50 టెస్టులు చేస్తా అంటే మిగతా వాళ్ళంతా ఊరంతా తిరిగి అందరు కంటిస్తున్నాయి కదా. మీకు తెలిసావు ఎట్లా? కనీసం ప్రతిపక్షాలు చెప్పేటువంటి కన్స్ట్రక్టివ్ సజెషన్స్ అయినా పరిగణలో తీసుకొని అమలు చేయండి. నేను స్పష్టంగా చెప్పాం గతంలో కూడా, దీన్ని కట్టడి చేయటానికి నీ వల్ల కాదు, నీ చేత కాదు. కనీసం దీనికి ఒక అర్థవంతమైనటువంటి కొన్ని కమిటీలు ఇస్తే ఆ కమిటీలు, టాస్క్ ఫోర్స్ కమిటీస్ ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించిన బెడ్స్ అన్నీ కంట్రోల్ చేసుకుంటారు, ఫీజు ఫిక్సేషన్ చేస్తారు, ప్రైవేట్ హోటల్స్ రూమ్ తీసుకుంటారు, ఐసోలేషన్ సెంటర్కి వాడుకోవచ్చు, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్ సెంటరు, కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్స్ పెట్టవచ్చు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కంపల్సరీగా మినిమం 1 ఐసోలేషన్ సెంటర్ పెట్టవచ్చు. ప్రతి పిఎస్సిలో కోవిడ్ ట్రీట్మెంట్ సెంటర్స్ పెట్టవచ్చు. ఇలా కింది వరకు మనం డీసెంట్రలైజ్ చేస్తే ఆ బర్డన్ అంతా కూడా హైదరాబాద్ దాకా రాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్ దాకా రాదు, అక్కడే కంట్రోల్ చేయొచ్చు అని చెప్పాం. మినిమం కామన్ సెన్స్ అండి ఇది. ఇన్ని సంవత్సరాలు అధికారిగా మరి నువ్వు ఏం చేస్తానో అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా లేదా లేకపోతే నీకు ఈ రాష్ట్రం మీద ఎట్లా, నాది పక్క రాష్ట్రం అలాట్మెంట్ కదా, నా ఐఏఎస్ ఈ రాష్ట్రంలో ఏదో పనిచేస్తున్నాను టెంపరీగా, నాకెందుకు లేని అనుకుంటున్నారేమో సిఎస్ గారు. దయచేసి దీన్ని గమనంలో తీసుకొని ముఖ్యమంత్రి గారు, టాస్క్ ఫోర్స్ చైర్మన్, మీరు ఒక సీరియస్ అధికారిని పెట్టుకొని పని చేయించుకుంటే తప్ప రాష్ట్ర ప్రజల్ని ఈ బాధల నుంచి బయటపడలేం, బయటపడేయలేం. దయచేసి నేను చెప్పింది ఎట్లా గాలికి వదిలేశారు, హైకోర్టు చెప్పిందైనా వెంటనే ఈ టాస్క్ ఫోర్స్ కమిటీని ముందుకు పంపించి. నేనైతే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా ఫోన్ చేశాను, మెడికల్ అండ్ హెల్త్ ఫోన్ చేసి వారికి ఫోన్లో మాట్లాడాను. ఒక 20 సార్లు చేస్తే ఒకసారి ఫోన్ ఎత్తారు వారు, సడన్ గా మరి ఎందుకు ఎత్తారో తెలియదు. వారిని అడిగాను ఇట్లా కమిటీ వేసారు కదా, ఆ కమిటీ ఏం చేస్తా ఉంది, రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా మీకు అని అంటే, ఓ దట్ కమిటీ ఓకే ఇట్ ఈస్ ఓవర్ నౌ, దట్ ఈస్ అ లాంగ్ టైమ్ బ్యాక్, నాట్ నౌ, ఇట్ ఈస్ ఓవర్ అని వదిలేశారు. ఇది దిస్ ఈజ్ వాట్ ది సీరియస్నెస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ద చీఫ్ సెక్రటరీ అండ్ ద టాస్క్ ఫోర్స్ చైర్మన్. ఎట్లా హెల్త్ మినిస్టర్ లేడు, హెల్త్ మినిస్టర్గా ఉన్న ముఖ్యమంత్రి గారేమో ఫామ్ హౌస్లో ఉన్నా, ఎట్లా ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడాలి? ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. అర్జెంటుగా దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఒక యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యకలాపాలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడతాం. ఇంకా ఒకళ్ళిద్దరు మంత్రులు అక్కడక్కడ బయటకు వచ్చేసి తెలంగాణలో కరోనాను కంట్రోల్ చేశాం మేము, మిగతా రాష్ట్రాల కంటే బ్రహ్మాండంగా బేసిక్గా ఉందని. ఏం బేసిక్గా ఉంది?